కొండాపురం మండలంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం విజయవంతం చేయాలని టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటాద్రి నాయుడు మండల బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కన్వీనర్ ఓంకార్ కోరారు. సోమవారం కొండాపురంలోని టీడీపీ కార్యాలయంలో ప్రధాన నాయకులతో సమావేశం జరిగింది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రతి గడపకు చేరాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పథకం ద్వారా ఇంటింటికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నలకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ది చేకూరుతుందో అంకెలతో సహా వివరించాలన్నారు. ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండలం తెలుగు పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి కలవడం జరిగింది. ఈ నెల 1వ తారీఖున మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లేని వెంకటరామారావు గారు ఈ కార్యక్రమాన్ని కొండాపురం మండలం గరుడుపేట పంచాయతీలో ప్రారంభించారు. ఆ రోజు నుంచి మన అన్ని ఈన్ పరిధిలో అన్ని బూతుల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అందులో భాగంగా ఈరోజు మన మండల కన్వీనర్ ఇక్కడికి వచ్చేసిన అందరు నాయకుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించుకుంటున్నాము. ఈ సమీక్షలో కూడా అన్ని బూత్ ఇన్ఛార్జీలు ఈడ్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కూడా ముందుగానే ప్రతి ఒక్క ఇంటికి తిరిగి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత వెంటనే ఎంత ఇవ్వగలం, 5 సంవత్సరాలకు ఎంత ఇవ్వగలం, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక బాండ్ ఇచ్చి దీన్ని ఆన్లైన్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారు పరిధిలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గారి ష్యూరిటీ అనే ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక బాండ్ పేపర్ను రిలీజ్ చేసి మనము ఏమేమి ఇవ్వబోతున్నామో రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఒక మినీ మేనిఫెస్టోలో ఈ బ్రోచర్ని, బాండ్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు బుల్లే రామారావు గారు ఆయన ఆదేశాల మేరకు నిన్న 1వ తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క మినీ మేనిఫెస్టో, ఈ భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ ప్రోగ్రాము, ఈ యొక్క మహాశక్తి ప్రోగ్రాం కూడా మేము ప్రతి ఇంటికి ఈ విషయం తెలియజేసే విధంగా మేము తీసుకెళ్తూ ఉన్నాము. కొండాపురం మండలము ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలోని కొండాపురం మండలం నుంచి 9 పంచాయతీలు ఈ యొక్క 47 బూత్ ఇన్ఛార్జీలను ఈరోజు పిలిపించుకొని ఇక్కడ ఈరోజు వాళ్లకు మనము ఈ యొక్క ప్రోగ్రాంని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము ఒకసారి మానిటరింగ్ చేసుకుని దీని మీద డిస్కస్ చేసుకోవడము ఈ మండల ఆఫీసులో, పార్టీ ఆఫీసులో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మినీ మేనిఫెస్టో మహిళలను ఉద్దేశించి ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ మహాశక్తి ప్రోగ్రాం, తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు సంవత్సరానికి, ఒక సంవత్సరానికి 1,500 రూపాయలు ఆ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఒక నెలకు, అలాగే అన్నదాత ఒక రైతుకు 20,000 రూపాయలు ఒక సంవత్సరంకి ఇవ్వడానికి ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఉద్యోగికి ఒక నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు ప్రతి సంవత్సరము, ఇంటి 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే మనకు 3,000 రూపాయల లెక్కన మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ కనెక్షన్లు, అడిషనల్గా 4వ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నామని నిన్న మొన్న కూడా ప్రకటించి ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది చాలా మంచి కార్యక్రమం. జిల్లా వైజ్గా ప్రతి మహిళ బస్ టు బస్ ఎక్కడెక్కినా కూడా ఫ్రీగా తిరిగే అవకాశం ఉంది. ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సంవత్సరం ఆర్థిక సహాయం 20,000 రూపాయలు చేయడం కూడా ఇది చాలా రైతులకు ఉపయోగపడే ప్రోగ్రామ్గా కూడా ఇది ఉంది. ఇంటింటికి మంచినీరు, ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు ప్రతి కుళాయి కనెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది.
20 లక్షల మంది యువతకు నిరుద్యోగులకు యువగలం పేరుతో నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతూ ఉంది. చట్టం తెచ్చి వాళ్ళకి అన్ని విధాల పార్టీ అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి అనేక పథకాలు తీసుకొచ్చి ఈ యొక్క మినీ మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క ఈ కాన్సెప్ట్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదలను సంపన్నులు చేసే P4 అనే ఒక ప్రోగ్రాం ఇది ఎక్కడా లేదు. భారతదేశంలోనే మొట్టమొదటిగా P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చి పేదలను సంపన్నులు చేసేటువంటి ఒక ఈ ప్రోగ్రాము ఒక చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బూత్ ఇన్ఛార్జీలు కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికే 2-3 ప్రోగ్రాములు మనం అందరం చేస్తున్నాం. ఇది కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కళ్ళకు తెలియజేసే విధంగా ప్రతి ఇంటింటికి మనం ఒక క్యాంపెయిన్ లాగా వెళ్ళేసి ఈ యొక్క బాండ్ పేపర్ను వాళ్ళకు మనం అందజేసి మనం ఏమి ఇవ్వబోతున్నాం, మన ప్రభుత్వం వస్తే ఏమి ఇవ్వబోతున్నాం అనేది వాళ్ళకు కులంకుశంగా వివరించి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ని కొండాపురం మండలం జిల్లాలోనే మొట్టమొదటిగా మనము ఈ వారంలోనే దీన్ని కంప్లీట్ చేసుకున్నామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.